పంట పండించిన రైతు కన్నీళ్లు దళారులకు పన్నీరులా మారింది. ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడిపోతున్నారు. లక్షల్లో పెట్టుబడి పెట్టి పండించిన పంటను మార్కెట్కు తీసుకెళ్తే దళారులు దగా చేస్తున్నారు. సిండికేట్గా ఏర్పడి పంట ధరను పాతాళంలోకి నెట్టేస్తున్నారు. దగా పడుతున్న నిజామాబాద్ జిల్లా పసుపు రైతుల ఆవేదనపై భారత్ టుడే ప్రత్యేక కథనం. పసుపు సాగుకు నిజామాబాద్ జిల్లా పెట్టింది పేరు. తెలంగాణలోనే పసుపు అత్యధికంగా ఈ జిల్లాలోనే సాగవుతోంది. ఈ ఏడాది జిల్లాలో 30,000 ఎకరాలకు పైనే పసుపును రైతులు సాగు చేశారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి దిగుబడి భారీగా తగ్గింది. ఆరుగాలం శ్రమించి పసుపు పంటను సాగు చేస్తే చివరికి మార్కెట్లో మద్దతు ధర లభించడం లేదు. ట్రేడర్లు క్వింటాల్కు 6,000 రూపాయలకు మించి కొనుగోలు చేయడం లేదు. 4 ఏళ్ల క్రితం క్వింటాకు 17,000 పలిగిన పసుపు ప్రస్తుతం 6,000 ధర పలుకుతూ ఉండడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. దిగుబడి లేకపోవడంతో పాటు రైతుల దీనస్థితిని వ్యాపారులు ఆసరాగా చేసుకుని నిండా ముంచుతున్నారు. పంట కొనుగోలు చేసే వ్యాపారులంతా సిండికేట్గా ఏర్పడి 6,000 రూపాయలకు మించి కొనుగోలు చేయడం లేదు. దీంతో గత్యంతరం లేక రైతులు వచ్చిన ధరకే పసుపు అమ్ముకోవాల్సి వస్తోంది. పంట వచ్చినా కూడా పంటకు గిట్టువైన ధర లేదు. బాగా రైతుకు బాగా నుక్సాన్ ఉన్నది. ఈ పెట్టుబడికే లేదు. దేవుడి పూజ సామాగ్రిలో పసుపు ప్రధానమైనది. ఈ పసుపును పండిస్తున్న పవిత్ర భావనలో రైతులుంటారు. ఎన్నో పండగల్లో శుభకార్యాల్లో పసుపు కొమ్ములను ఉంచి దేవతలను కొలుస్తారు. పచ్చబంగారాన్ని పండించే రైతులకు మాత్రం తిప్పలు తప్పడం లేదు. ఓవైపు గిట్టుబాటు ధర లభించగా సతమతమవుతున్న రైతన్న దళారుల బారిన పడి మోసపోతున్నారు. సిండికేట్ అయిన వ్యాపారుల దోపిడీతో గిట్టుబాటు ధర రాక కూలి డబ్బులు కూడా చెల్లించలేని పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు. పెండ లారీలు పోతున్నాయి, మేము చేసిన కట్టే పోతున్నది. అంత కలిసి ఆ కూలీలకు తెచ్చిన అసాకులకే నిండుతుంది. 10,000 దాకా అన్ని ఉండాలి సార్. 10,000, 9,000 ఉంటేనే మాకు ఏమైనా అసాకు నిండి పోతుంది. ఏం లాభం లేదు సార్ చేసి. నిజామాబాద్ జిల్లాలో సాగయ్యే పసుపు పంటకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. ఇక్కడి పసుపు నాణ్యతలో పేరుగాంచింది. మహారాష్ట్ర, తమిళనాడులో పండిస్తున్న పసుపు కంటే ఇక్కడి పసుపు పంటకే డిమాండ్ ఎక్కువ. కానీ ధర విషయానికి వచ్చేసరికి రైతులు లబోదిబోమంటున్నారు. మార్కెట్ మాయాజాల నుంచి తమను గట్టెక్కించేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. పసుపు వ్యాపారుల నిలువు దోపిడీకి చెక్ పెట్టేలా మార్కెటింగ్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.